గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ మరొక రికార్డ్ హై దగ్గర, ప్రత్యేకించి నాస్డాక్ రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. అలాగే S&P 500 ఇండెక్స్ మొట్టమొదటిసారిగా 3000 మార్క్ను క్రాస్ చేసింది. అఫ్ కోర్స్ క్లోజింగ్ సమయానికి కొద్దిగా తక్కువ స్థాయి దగ్గర 2993 దగ్గర క్లోజ్ అయింది. అమెజాన్ షేర్స్ మొదటిసారిగా $2000 పర్ షేర్ టచ్ చేయటం, అలాగే టెస్లా షేర్స్ 3% పెరగటం, ఇవన్నీ కారణాలు. ఎందుకు అంటే మళ్ళీ కొంత రిస్క్ అప్టైట్ కనిపిస్తుంది యుఎస్ మార్కెట్స్లో. July 29th జరగబోయే ఫెడ్ మీటింగ్లో వడ్డీ రేట్లు తగ్గిస్తారు బహుశా అన్నది లాస్ట్ ఫెడ్ మీటింగ్ సంబంధించిన మినిట్స్లో వెల్లడైంది. సో మోర్ మెంబర్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ రేట్ కట్స్ అన్న వార్తలతో మళ్ళీ కొంత హోప్ ట్రేడ్, హోప్ ర్యాలీ అనేది యుఎస్ మార్కెట్స్లో చూస్తున్నాం. సో ఇదే పరిస్థితి ఏషియన్ మార్కెట్స్లోనూ కనిపిస్తుంది. అక్రాస్ ఏషియా కొంత గెయిన్స్ కనిపిస్తున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక 40-50 పాయింట్స్ గ్యాప్ అప్ను ఇండికేట్ చేస్తుంది. సో క్రూడ్ ప్రైసెస్ $67 కంటే పైకి వెళ్ళాయి, 4.5% పెరిగాయి ఓవర్ నైట్. గల్ఫ్ ఆఫ్ మెక్సికో డెవలప్మెంట్స్ కారణం కావచ్చు, అలాగే ఇరాన్పై ట్రంప్ చేస్తున్న నెగిటివ్ కామెంట్స్, ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు క్రూడ్ ప్రైసెస్ పెరగడానికి. బట్ $67 పైకి క్రూడ్ ప్రైసెస్ వెళ్ళటం అనేది ఇవాళ మన మార్కెట్స్కి సంబంధించి ప్రతికూల పరిణామం. కానీ దీన్ని తీసుకోకుండా బహుశా గ్లోబల్ క్యూస్ ఆధారంగా మార్కెట్స్ ఇవాళ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ గ్యాప్ అప్ నిలబడుతుందా? నిన్నట్లాగానే నిన్న కూడా చూసాం మనం, చాలా వోలటైల్ ట్రేడింగ్ సెషన్ చూసాం. సో ఒక దశలో 60 పాయింట్స్ అప్ కనపడింది నిఫ్టీ మనకు, తర్వాత ఆల్మోస్ట్ 100 పాయింట్స్ డౌన్. సో ఇది నిన్న ట్రెండ్. సో ఇవాళ కూడా చాలా రకరకాల నెగిటివ్ న్యూస్ ఉన్నాయి మనకు, ఎందుకంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. నిన్న కూడా 600 crores వర్త్ స్టాక్స్ వాళ్ళు సెల్ చేయడం చూసాం. సో బడ్జెట్ డే నుంచి కనుక చూస్తే మనం, అంటే July 5th నుంచి ఎఫ్ఐఎస్ హ్యావ్ సోల్డ్ 1500 crores ఇన్ ఇండియన్ మార్కెట్స్. అలాగే జూలైలో మొత్తమే చూస్తే 2000 crores కంటే ఎక్కువ సెల్లింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి చూస్తున్నాం. అందుకనే మనం నిఫ్టీలో ఆల్మోస్ట్ ఒక 4% కరెక్షన్ ఫ్రమ్ July 5th అనేది మనం చూసాం. అఫ్కోర్స్ 11500 కింద కొంత సపోర్ట్ దొరుకుతుంది మార్కెట్స్కి. మొన్నటిలో 11470 దగ్గర నిఫ్టీకి కొంత సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అదర్వైజ్ నిఫ్టీ లాస్ట్ ఫ్యూ డేస్గా ఒక వీక్ ట్రెండ్ మనం చూసాం. హెచ్డిఎఫ్సి షేర్స్లో కావచ్చు, హెచ్డిఎఫ్సి ట్విన్స్ కావచ్చు, లేదా బజాజ్ ట్విన్స్ కావచ్చు, ఇలాంటి షేర్లు అన్నింటిలో హ్యూజ్ సెల్లింగ్ చూసాం. వీటితో పాటు కొన్ని క్రేజ్ ఉన్న స్టాక్స్ లైక్ టైటాన్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, అలాగే హ్యావెల్స్, బాటా, ఎవెన్యూ సూపర్ మార్ట్స్, ఇలాంటి షేర్లో మనం ఎనీవేర్ బిట్వీన్ 10-18% ఫాల్ అనేది చూసాం లాస్ట్ ఫ్యూ డేస్గా. ప్రత్యేకించి టైటాన్ 18% డౌన్, ఇప్పటికీ ఇంకా కొంత సెల్లింగే కనిపిస్తుంది హైయర్ లెవెల్స్ దగ్గర. ఎందుకంటే కన్జంప్షన్ స్లోడౌన్ని మార్కెట్స్ సీరియస్గా తీసుకుంటున్నాయి. సో రూరల్ డిమాండ్ పెరగకపోవడం కావచ్చు, మాన్సూన్ ప్రోగ్రెస్ కావచ్చు, అలాగే వాల్యుయేషన్స్ చాలా స్టీప్ వాల్యుయేషన్స్ ఈ షేర్లు ట్రేడ్ అవుతూ ఉండడం, ఇవన్నీ కారణాలు సెల్లింగ్కి. సో బట్ నిఫ్టీ మాత్రం 11500 మార్క్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ని కట్ చేసి బ్రీచ్ చేసి కిందకు వస్తే మాత్రం మేబీ 200 మూవింగ్ యావరేజ్, 11100ని టెస్ట్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, దాంతో వొలటిలిటీ మరింత ఎక్కువగా ఉండొచ్చు. నిన్నట్లాగానే బోత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటికి కూడా వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. అండ్ కొన్ని స్టాక్స్ లైక్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ మనం చూస్తున్నాం, ప్రమోటర్స్ మధ్య వివాదాలు తారాస్థాయికి, పతాక స్థాయికి చేరుతున్నాయి బిట్వీన్ రాకేష్ గంగ్వాల్ అండ్ రాహుల్ భాటియా. మేబీ ఏ ప్రమోటర్స్ మధ్య అయినా సరే ఇటువంటి డిఫరెన్సెస్ చాలా సందర్భాల్లో రావడం చూసాం మనం. సో మేబీ రాహుల్ భాటియాపై రాకేష్కు ఉన్న జలసీ కారణం కావచ్చు, ఎందుకంటే ఆయన రాహుల్ భాటియా పర్సనల్ బిజినెసెస్ చాలా ఫ్లరిష్ అయ్యాయి, లైక్ హిజ్ హాస్పిటాలిటీ బిజినెసెస్ కావచ్చు ఆర్ సిమ్యులేటర్ సర్వీసెస్ కావచ్చు ఇలాంటివన్నీ. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్. బట్ ఇటువంటి సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూసాం, లైక్ అపోలో టైర్స్ ప్రమోటర్స్ మధ్య విభేదాలు, ర్యాన్బ్యాక్సీ ప్రమోటర్స్ సింగ్ బ్రదర్స్ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన విభేదాలు, అలాగే మన ఓన్ స్టేట్లో చాలా ఉన్నాయి దృష్టాంతాలు. ఐవీఆర్సీఎల్ సుధీర్ రెడ్డికి, ఇందు శ్యామ్ ప్రసాద్ రెడ్డికి మధ్య వచ్చిన విభేదాలు, అలాగే బిగ్ సి బాలు చౌదరి, సెల్కాన్ గురు వీళ్ళకు వచ్చిన డిఫరెన్సెస్, అండ్ కోరమాండల్ సిమెంట్స్లో అయితే రమేష్ చంద్ర అండ్ బ్రదర్స్ మధ్యలో వచ్చిన విభేదాలు, ఇలా చాలా రకరకాలు చాలా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్ ఏ బిజినెస్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్రదర్స్ ఆర్
సిబ్లింగ్స్ ఆర్ ఫ్రెండ్స్ చాలా కష్టం నిలబెట్టుకోవడం అనేది. ఫోర్ చాలా సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి. మళ్ళీ అరవింద ఫార్మాలో రామ్ప్రసాద్ రెడ్డి, నిత్యానంద్ రెడ్డి, వన్ ఆఫ్ ది వెరీ సక్సెస్ఫుల్ పార్ట్నర్షిప్స్. అలాగే ఈ మధ్య చూసాం మనం ఓక్ రిడ్జ్ స్కూల్స్లో నాగప్రసాద్ అండ్ రాజశేఖర్, 69 crores డీల్ జరిగింది ఓక్ రిడ్జ్లో, బట్ స్టిల్ ప్రమోటర్ సార్ దేర్ రిలేషన్షిప్ ఈజ్ ఇంటాక్ట్. ఇద్దరు కలిసి ఫ్రెష్ బిజినెసెస్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. సో అలాగే విజయవాడ మోహన్ స్పింటెక్స్, సుధాకర్ చౌదరి అండ్ హిజ్ పార్ట్నర్స్ అండ్ ఐల్యాబ్స్ శ్రీనిరాజు, రవి సన్నారెడ్డి, చాలా ఉన్నాయి అట్లాంటివి. సో బోత్ సైడ్స్ మనం గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. సో లెట్స్ హోప్ ఇంటర్గ్లోబ్, ఎందుకంటే చాలామందికి ఎయిర్లైన్స్లో మనం ఎయిర్లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే గుర్తొచ్చే ఫస్ట్ నేమ్ ఈజ్ ఇంటర్గ్లోబ్ బికాజ్ దే ఆర్ ది మార్కెట్ లీడర్స్. ఇప్పుడు వసే వీళ్ళ డిఫరెన్సెస్ కారణంగా స్పైస్ జెట్ వైపు కొంతమంది మొగ్గు చూపుతున్నారు. బట్ బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎయిర్లైన్ స్టాక్స్. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రెండ్స్ మీరు గమనిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో? ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అయింది అండ్ కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ ఇప్పుడే మనం అనుకున్నట్లు ఇంటర్గ్లోబ్ లాంటివి తెర మీదకి వస్తున్నాయి. సో ఓవరాల్గా ఎటువంటి పిక్చర్ మీరు కనిపిస్తుంది? యా బేసిక్లీ రిజల్ట్ సీజన్ అయితే అంత ఆశాజనకంగా ఉంటుందనే నమ్మకం ఎవరికి లేదండి. ఎందుకంటే మనకి మ్యాక్రోస్ అంటే బడ్జెట్ తర్వాత సెంటిమెంట్ అనేది బాగా వీక్ అయింది బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, యూనో ఈ టాక్సేషన్ ఆన్ ఎఫ్పిఐస్, సర్చార్జ్ ఇంక్రీజ్, ఇటువంటివన్నీ సెంటిమెంట్ కొద్దిగా దెబ్బతీస్తే ఐ థింక్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా అంత ఆశాజనకంగా లేదు. మళ్ళీ క్రూడ్ ఓకే, ఇదంతా ఇరాన్ ఎపిసోడ్ అనేది కొద్దిగా ముదురుతోంది కానీ ఏం తగ్గట్లేదు. సో దిస్ ఈజ్ నాట్ ఎ ట్రేడ్ వార్ బిట్వీన్ యూఎస్ఏ అండ్ చైనా, ఇటువంటివి ఏం కాదు. కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ యూనో సెంటిమెంట్ పరంగా ఇంప్రూవ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్, మేబీ అనదర్ వన్ ఆర్ టూ క్వార్టర్స్. మనకి ఆటోమొబైల్ సేల్స్ కంటిన్యూస్లీ తగ్గుతుంది, నిన్న సీఎం చీఫ్ వచ్చి చెప్పడం జరిగింది. ఇలాగే కనుక ఆటోమొబైల్ సేల్స్ క్షీణిస్తూ ఉంటే దిల్ బి అ లాట్ ఆఫ్ జాబ్ లాసెస్ అని చెప్పి, సో దట్స్ ఎ మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్. ఎక్కడైతే మనం జాబ్ ప్రమోషన్ అండ్ జాబ్ క్రియేషన్ ఎక్కువ చేయాలో, ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ రైట్ ఆర్ ప్రాపర్ థింగ్స్ టు బూస్ట్ జాబ్ ప్రొడక్షన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ కారణాలు ఉన్న సెంటిమెంట్ మాత్రం డెఫినెట్లీ దెబ్బతిందండి. సో లెట్ అస్ సీ హౌ ద రిజల్ట్ సీజన్ కంప్లీట్లీ స్పాన్స్ అవుట్. అంత ఆశాజనకంగా లేవు. ఇందాక మీరు మెన్షన్ చేశారు ప్రామినెంట్ నేమ్స్, వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్స్ అండ్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్, అవి కూడా 10-15% మధ్యలో, కొన్ని అయితే 15-20% మధ్యలో క్షీణించాయి. సో రాబోయే కాలంలో మేబీ యూనో సమ్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అండ్ ఫస్ట్ టైం లాస్ట్ వీక్లో ఆల్ కెమికల్ కంపెనీస్ లాస్ట్ 1-1.5 ఇయర్గా అబ్సల్యూట్లీ అన్స్టాపబుల్ బుల్ రన్ అనేది మనం కెమికల్ స్టాక్స్లో చూసాం, అవి కూడా టేకెన్ ఏ బ్యాక్ సీట్. సో ఇలా మనకి ఏవైతే కొద్ది పర్ఫార్మింగ్ సెక్టర్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ అనండి ఆర్ మేబీ ఎ ఫ్యూ వీక్స్ అనండి, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్, ఐ థింక్ దే ఆర్ ఆల్సో టేకింగ్ ద బ్యాక్ సీట్. సో ఆల్ ఇన్ ఆల్ సెంటిమెంట్ డెఫినెట్లీ కొద్దిగా బూస్టప్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో ఈ రిజల్ట్ సీజన్ కంప్లీట్లీ అయ్యేదాకా వీ షుడ్ జస్ట్ బీ కాషియస్, వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండడమే మంచిది. లెట్ ద రిజల్ట్ సీజన్ బి ఓవర్, దెల్ బి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ స్టిల్. ఒకవేళ ఈ మధ్యలో ఏదైనా గవర్నమెంట్ యూనో పాలసీ పరంగా ఏదైనా చేంజెస్ చేసినా ఆర్ మేబీ స్ట్రాంగ్ చర్యలు చేపట్టినా ఇన్ టర్మ్స్ ఆఫ్ బూస్టింగ్ లిక్విడిటీ మెజర్స్ త్రూ ఎన్బిఎఫ్సిస్ ఇవన్నీ జరిగితే ప్రాబ్లీ దేర్ కెన్ బి ఏ బూస్ట్ ఇన్ ద సెంటిమెంట్. అదర్వైజ్ ఐ థింక్ వన్ కున్ వెయిట్ టిల్ ద రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్ అండి. సో ఇంట్రాడేలో ఇప్పుడు ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ ని ట్రేడింగ్ కోసం ఎట్లా ఉపయోగించుకోవచ్చు? అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా మనం చూస్తున్నాం, అంటే మార్కెట్స్ బాగా ఒక 500 పాయింట్స్ దాకా కరెక్ట్ కావడం చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మనకి అటు కోయిన్సిడెంట్గా మనకి గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గా ఈరోజు ఉన్నాయి. కాబట్టి కొంచెం కొన్ని కొన్ని స్టాక్స్లో బాగా ఓవర్సోల్డ్, అంటే ఈ మధ్యకాలంలో తక్కువ టైంలో ఎక్కువ పడిన స్టాక్స్ని ఓవర్సోల్డ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అటువంటి వాటిలో చిన్న చిన్న బయింగ్ ఇంట్రాడే కోసం మాత్రం బయింగ్ పొజిషన్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అందులో భాగంగా ఎంఎన్ఎం ఒకటి అండి, రీసెంట్గా మనం చూసుకుంటే ఇది దగ్గర 850 ఆ లెవెల్స్ నుంచి ఓవరాల్ కరెక్ట్ అవుతూ వచ్చింది. రీసెంట్ డేస్లో 680 నుంచి కరెక్ట్ అయింది. అదే కాకుండా మనకి ఆటోమొబైల్ నెంబర్స్ కానీ చూసుకుంటే ఒక్కొక్క ఎంఎన్ఎం తప్ప మిగతా అన్ని కూడా స్లో డౌన్ అవుతున్నాయి, బట్ ఎంఎన్ఎంలు మాత్రం కొంచెం పర్లేదండి. కాబట్టి ఈ లెవెల్లో ఈ స్టాక్ ఆగడానికి అవకాశం ఉంటుంది. 620 దగ్గర దాని కింద 618 కింద స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని ఎవ్రీ డిప్లో ఇంటర్డే కోసం బై చేస్తే 632-636 ఆ లెవెల్లో మనకి ఎగ్జిట్ కమ్మ ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత అదేవిధంగా ఇంకొక స్టాక్ విషయానికి వస్తే టాటా మోటార్స్ అండి. గతంలో ఇక్కడ కూడా ఇదే లెవెల్ నుంచి టాటా మోటార్స్ మనకి కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యింది. కాబట్టి నేను అనుకోవడము దీనికి ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ లభించవచ్చు. ఇది కూడా బాగా ఓవర్సోల్డ్, అన్ని నెగిటివ్ న్యూస్ని అబ్జర్వ్ చేసుకొని ఓవర్సోల్డ్లో ఉంది. కాబట్టి దీన్ని కూడా ఇంటర్డే కోసం మాత్రమే ఒక 156 దాకా ఇంటర్డేలో పెరగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా బై చేయమని సజెస్ట్ చేస్తాను. అయితే ఈ రెండింటిలో కూడా
పొజిషనల్ ట్రేడింగ్ పరంగా క్యారీ చేయొద్దని చెప్తాను. ఇంకా సెల్లింగ్ విషయానికి వస్తే మనకి చాలా స్టాక్స్, మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. అందులో కానీ చూసుకుంటే ప్రధానంగా టైటాన్ ఒకటండి. టైటాన్ రీసెంట్గా మనకి చూసాము, ఎప్పుడు లేని విధంగా ఒకే రోజు 10% పడింది. నిన్న కొంచెం లో నుంచి రికవర్ అయింది. బట్ ఇప్పుడు టెక్నికల్ పరంగా చూసుకుంటే ఈ స్టాకు అటు ఎఫ్ఎండ్ఓలో డేటా కానీ గమనిస్తే ఇంకా వీక్గానే ఉంది. ఎవరి ర్యాలీలో కూడా పొజిషనల్ ట్రేడర్స్ దీన్ని సెల్ చేయమంటున్నాను. 11:20 నుంచి 11:40 మధ్యలో సెల్ చేసి క్లోజర్గా 11:50 to 11:60 మధ్యలో స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది 1060 లెవెల్స్ని 1040 లెవెల్స్ని రాను రోజుల్లో టెస్ట్ చేసే అవకాశం ఉంది. పొజిషనల్ ట్రేడర్స్ ఎవరి ర్యాలీలో దీన్ని సెల్ చేయమంటాను. తర్వాత రీసెంట్గా ఇంకొక స్టాక్ పిడిలైట్ అండి. ఇది కూడా మనం చూసుకుంటుంటే దగ్గరగా 12:50 నుంచి పడుతూ వస్తుంది. అటు క్రూడ్ ఆయిల్ పెరగడం కూడా దీనికి కొంచెం నెగిటివ్ అవుతుంది. ఇది కూడా చాలా అంటే ఫండమెంటల్ మంచి కంపెనీనే, బట్ ఎక్స్పెన్సివ్ కంపెనీ. దీన్ని కూడా మనకి 1200 ఆ లెవెల్కి వచ్చినప్పుడు దీన్ని కూడా సెల్ చేయమంటాను. 1220 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ మీన్ 1050 ఆ లెవెల్స్లో ఈ స్టాక్ రావడానికి అవకాశం ఉంది. ఇక నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే కొంచెం ఈ లెవెల్ నుంచి కొంచెం పెరిగి 30,800 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కొంచెం బెటర్గా ఉండొచ్చు. ఇక నిఫ్టీ పరంగా చూసుకుంటే 11,620 నుంచి 640 దాకా ఈరోజు వచ్చిన ర్యాలీ కొనసాగడానికి అవకాశం ఉందండి. రైట్, ఇక చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ రవిశేఖర్. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. మావి గ్రాన్యూల్స్ 115లో 500 చేస్తున్నాయి సార్. ఓకే. అట్లనే హెచ్ఎస్సిఎల్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ అవి 150లో అవి ఒక 500 చేస్తున్నాయి సార్. సో అన్నింటిని ఏం చేయమంటారు, యావరేజ్ చేసుకోమంటారా లేదా ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా? గ్రాన్యూల్స్ అండ్ హిమాద్రి స్పెషాలిటీ. యా, గ్రాన్యూల్స్ చాలా రేంజ్ బౌండ్ ఉందండి, బిట్వీన్ 95 to 105, యూనో చాలా స్టడీగా ఉంది. బట్ గ్రాన్యూల్స్ కొద్దిగా డెడ్ బర్డెన్ ఎక్కువ ఉన్న కంపెనీ అండి. రీసెంట్లీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కాస్త ఫార్మస్యూటికల్ కంపెనీస్ అన్నీ కూడా దే ఆర్ సీయింగ్ ద లైట్ ఆఫ్ ద డే. ఎందుకంటే మనకి వేరే సెక్టర్స్ అన్నీ కూడా దే ఆర్ టేకింగ్ ఎ బ్యాక్ సీట్. కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, హోల్డ్ చేయండి డెఫినెట్లీ. అలాగే హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ is also, you know, all carbon related shares and carbon and graphite electrodes related shares anni kuda strong react aina. So aa karana moolana I think 150 rupees lo konnaru, adu kuda around 100 rupees lo kottumittartundi. It's also a good company, chani pedda expansion cheyabattaru, that will take its own sweet time. And carbon prices across the world paddai kabatti rendu company paranga manchive, decent companies only. But current rate lo hold cheyandi, additional ga average cheyaddu. Let one or two quarters pass, kuddiga hope kanipinchinappudu you can buy more, slightly perigina paravaledu, but additional ga ippudu matram konnadu. Okay, tarvata caller Kakinada nunchi Murthy line lo unnaru. Hello. Hello sir, good morning sir. Good morning. అదే నేను ఇప్పుడు ఇంతవరకు స్టాక్ మార్కెట్ లో రాలేదు సార్. ఆల్రెడీ నేను 10,000 ఆర్డీలు అయ్యి పెడుతున్నాను. బ్యాంకులో ఉంటే ఆర్డీలు వేస్తూ మ్యూచువల్ ఫండ్ లో పెట్టమన్నారు సార్. రిలయన్స్ లార్జ్ క్యాప్ ఫండ్ ఒకటి పెట్టాను, అది సిప్ లో ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఈక్విటీ ఫండ్ ఒకటి పెట్టాను సార్. ఇంకేమైనా పెట్టమంటారా, లేకపోతే స్టాక్ లోకి ఇవాళ మార్కెట్ లో అయినా మంచిది, ఇవాళ నాకు విధానం బాగుందండి, ఏమైనా స్టాక్ అయినా కొనమంటారా? లేదు, మీరు కొత్తగా వస్తున్నారు కాబట్టి మీరు ఎంచుకున్న మార్గమే కరెక్ట్ అండి. మ్యూచువల్ ఫండ్స్ రూట్లోనే మీరు వెళ్ళండి. మళ్ళీ అటు ఇటు స్టాక్స్లోకి ఇటు గెంతులు పెట్టడం అంత కరెక్ట్ కాదు. సో మంచి ఆల్రెడీ రెండు స్కీమ్స్ మంచివే మీరు సెలెక్ట్ చేస్తున్నారు. బోత్ బిర్లా సన్లైఫ్ ఈక్విటీ అండ్ రిలయన్స్ లార్జ్ క్యాప్ రెండు కూడా చక్కగానే పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్స్. ఒక మిడ్ క్యాప్ స్కీమ్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. మేబీ యూ కెన్ గో అహెడ్ విత్ ప్రిన్సిపల్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ ఆర్ సంథింగ్ లైక్ ఫండ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మూడు స్కీమ్స్లో మీరు కంటిన్యూ చేయండి అండ్ ఇన్వెస్ట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అండి. రిమెంబర్ దట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఆఫ్ లాంగ్ టర్మ్ నేచర్. మనం షార్ట్ టర్మ్లో డబ్బులు వస్తాయని మాత్రం అనుకోవద్దు. 5, 10, 15 సంవత్సరాలు మంచి ఫైనాన్షియల్ గోల్స్ని సెట్ చేసుకోండి. ఆ గోల్స్కి అనుగుణంగా మీ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయండి. మంచి లాభాలు ఉంటాయండి, మీరు చక్కటి మార్గంలో ఉన్నారు. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. తర్వాత
ఆనంద్ కుమార్ విజయవాడ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నా దగ్గర 8,800 మార్చి ఉన్నాయండి. ఈ రేట్లో యావరేజ్ చేసుకోవచ్చా? మారుతి యావరేజ్ చేసుకోవచ్చా? చూడండి, మారుతి అంటే యాక్చువల్గా పడుతున్నప్పుడే మంచి కంపెనీని యావరేజ్ చేసుకోవడం కరెక్టేనండి. అయితే ఒకటి గమనించాలి, మారుతిలో మనకి లాస్ట్ ఒక 6 నెలలుగా చూసుకుంటే స్లోగా మనకి ప్రతి నెల ఇయర్కి మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే నెంబర్స్ అనేది తగ్గుతున్నాయి. మొన్నగా చూసుకుంటే దగ్గర 17% దాకా జూన్లో మనకి సేల్స్ తగ్గాయండి. కాబట్టి దీని మీద, దీని ప్రభావం రిజల్ట్ మీద ఉంటుంది. కాబట్టి మీరు యావరేజ్ చేసుకోమని చెప్తాను, బట్ కొంతకాలం నెక్స్ట్ 6 to 8 మంత్స్ ఈ 2-4 వీలర్స్ సేల్స్ తగ్గే అవకాశం ఉందని రిపోర్ట్స్ కూడా చూస్తున్నాం. కాబట్టి ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ కాదు, ఒకవేళ బౌన్స్ బ్యాక్ అయినా కూడా మళ్ళీ రివర్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో అటు టెక్నికల్గా కూడా మనకి ఒక 6,000 కూడా బ్రేక్ అయింది. కాబట్టి మీరు యావరేజ్ చేసుకోండి, కొంతకాలం వెయిట్ చేయండి నెంబర్స్ ఇవన్నీ చూసుకొని, అప్పుడు మీరు క్లోజర్గా నేను కూడా 5,600 ఈవెన్ 5,400 లెవెల్స్ కూడా రావచ్చు. కాబట్టి కరెక్షన్స్లో అది కూడా లాంగ్ టర్మ్ 2 ఏళ్ళు ఉద్దేశం ఉంటేనే యావరేజ్ చేసుకోండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, దామోదర్. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఎస్ బ్యాంక్ లాంటివి బౌన్స్ బ్యాక్లు కావటం అనేది అంత ఈజీ కాదు. ఇట్ షుడ్ బి సంథింగ్ పాజిటివ్ ఫర్ దిస్ కంపెనీ. ట్రేడింగ్ బౌన్స్లు వస్తే రావచ్చు, బట్ మీ 140 రావడానికి అయితే చాలా వ్యవధి పట్టే అవకాశం ఉంది. చూడండి, కొంచెం ఇక్కడ ఆగొచ్చండి. ఎస్ బ్యాంకు లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి కొంచెం అంటే 90 బ్రేక్ అయ్యి కొంచెం 85-86 అక్కడికి వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మార్కెట్ పడుతున్నా కూడా కొంచెం 2 రోజుల నుంచి అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఇంకా నెగిటివ్ న్యూస్ అన్నీ అయిపోయి సెల్లింగ్ అంతా అయిపోయిందని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. ఒక 120 దాకా క్లోజర్గా బౌన్స్ రావచ్చండి. అంటే ఈ రోజుకి ఈ రోజు అని కాదు, ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయి. అంతకుమించి పెద్దగా 140-150 లెవెల్స్ అయితే ఇప్పుడు మీడియా రాకపోవచ్చు. మళ్ళీ ఒకసారి 100 రూపీస్ క్రాస్ అవుతుంది, తర్వాత మళ్ళీ అప్పుడు ఏమైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా మళ్ళీ రివర్స్ అవుతుందండి. బట్ ఓవరాల్గా ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకి మంచి పాజిటివ్ న్యూస్లో మంచి రిజల్ట్ అనౌన్స్ చేసే తప్ప ఈ స్టాక్ బాగా పెరిగిపోయే అవకాశాలు అయితే లేవు. ఆ ట్రేడింగ్ బౌన్సెస్ కోసం మీరు ఇప్పుడు కొన్ని ఎగ్జిట్ అయిపోయింది కొనండి, లేదని లేని పరిస్థితుల్లో మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. అమితాలత అడుగుతున్నారు, త్రివేణి ఇంజనీరింగ్ 60 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు, 2 ఇయర్స్గా హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా ఇంకా? నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు రియలీ మేక్ మనీ అండి, ఎందుకంటే వాళ్ళు బేసికలీ దే ఆర్ ఇన్ టు స్మాలర్ టర్బైన్స్ అండ్ షుగర్ మేకింగ్ మెషినరీ. సో ఈ కారణం మూలన ఐ డోంట్ థింక్ అంత మనీ మేకింగ్ ఇంజన్ అయితే కాదు అది. నా ఉద్దేశంలో ఉన్న స్టాక్ కూడా మీరు ఎక్కడన్నా ట్రేడింగ్ బౌన్స్ వస్తే ఐ థింక్ యూ షుడ్ సెల్ అండ్ కమ్అట్ అండ్ ప్యూర్ ప్లే షుగర్ కంపెనీలో. ఎందుకంటే ఈ ఇయర్ కొద్దిగా షుగర్ ప్రైజెస్ పెరుగుతాయి, ఎందుకంటే వరల్డ్ వైడ్ కూడా షార్టేజ్ రావచ్చు అనే వార్తలు వస్తున్నాయి. అండ్ ఇండియాలో మనకి మాన్సూన్ అంత బాగాలేదనేది మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ప్రాబ్లీ గోయింగ్ ఫార్వర్డ్ షుగర్స్ పెరగచ్చు, కాబట్టి త్రివేణి నుంచి యూ కెన్ షిఫ్ట్ అవుట్ సంథింగ్ లైక్ ఏ బలరాంపూర్ చీనీ ఆన్ సమ్ డిక్లైన్స్. ఫణి రాజు పొద్దున్న లేవగానే టాటా మోటార్స్ గురించి తలుచుకున్నారు, ఆయన 5:55 పంపించారు. పొద్దున్న యోగాలంటే చేసుకోవాలండి, ఇలాగ టాటా మోటార్స్ గురించి, మారుతి గురించి ఆలోచించొద్దు. టాటా మోటార్స్ JLR రిజల్ట్స్ గురించి చెప్పాలట. నో, డెఫినెట్లీ JLR హ్యాస్ బీన్ ఎ లూజింగ్ ప్రపోజిషన్ ఫర్ దెమ్ అండి. ఇట్స్ ఎ లగ్జరీ కార్, నెంబర్ వన్. నెంబర్ టూ, టాటా మోటార్స్ రైట్ ఫ్రమ్ డే వన్ దే బీన్ లూజింగ్, అంటే ఇండియాలో ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లో కూడా దే హ్యావ్ నాట్ బీన్ సో సక్సెస్ఫుల్. ఓన్లీ కమర్షియల్ వెహికల్స్ కొద్దిగా బాగుండేది, అండ్ కమర్షియల్ వెహికల్స్ ఇండియాలో లాస్ట్ ఫ్యూ మంత్స్గా కంటిన్యూస్లీ ఈవెన్ మంత్ ఆన్ మంత్ సేల్స్ తగ్గుతున్నాయి. నెంబర్ టూ, నెక్స్ట్ ఇయర్ దే ఆర్ షిఫ్టింగ్ ఓవర్ టు BS6, కాబట్టి ఈ ఇయర్ చాలా డీలర్స్ దగ్గర ఇన్వెంటరీ మిగిలిపోయింది. చాలా రకరకాల కారణాల మూలాన, డెడ్ బర్డెన్ మూలాన కూడా జాగ్వార్ ల్యాండ్ రోవర్ అండ్ టాటా ఈజ్ నాట్ సచ్ ఎ మనీ మేకింగ్ ప్రపోజిషన్. ఒకవేళ మీ దగ్గర ఉంటే కూడా చిన్న ట్రేడింగ్ బౌన్స్లో ఆర్ ఈవెన్ ట్రేడింగ్ బౌన్స్ వచ్చినా రాకపోయినా చాలామంది ఇలా వెయిట్ చేస్తుంటారు ఈ బౌన్సల్స్ ట్రేడింగ్ అని చెప్పి. ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ అండ్ వెయిట్ ఆటోమొబైల్ సెక్టర్ని కొద్దిగా అవాయిడ్ చేయడం ఫర్ ఎ ఫ్యూ మోర్ వీక్స్, ఇట్స్ బెటర్. రఫీ హైదరాబాద్ నుంచి, ఆయన అశోక్ లేలాండ్, TV18, ఎస్ బ్యాంక్, M&M, యునైటెడ్ స్పిరిట్స్, ఐషర్ మోటార్స్, రామ్కి ఇవన్నీ కొనుక్కుంటారట, కొనుక్కోవచ్చా? ఐ థింక్ వీ హావ్ బీన్ గెటింగ్ దిస్ మెయిల్ అండి. ఐ థింక్ ఇట్స్ ఎ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ పోర్ట్ఫోలియో. ఇవన్నీ కొనుక్కుంటే కూడా మీరు SIP మోడ్లో కొనండి, నాట్ ఇన్ వన్ గో, మార్కెట్ పడ్డది కదా అని చెప్పి. బికాస్ దేర్ క్యాన్ బి సమ్ మోర్ డ్యామేజ్ ఇన్ ద స్టాక్స్ అండి. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, మేబీ 1 ఇయర్, 1.5 ఇయర్, అట్లీస్ట్ 1 ఇయర్ SIP మోడ్లో కొనండి. ఎందుకంటే ఒక 1 or 2 ఇయర్స్ వ్యూ ఉంటేనే కానీ ఇటువంటి స్టాక్స్ దే విల్ నాట్ గివ్ యూ మోర్, ఎస్పెషల్లీ ఐషరు, పేజ్ ఇండస్ట్రీస్ ఇటువంటివి. పెద్దగా SIPలో కొన్నా మీరు ఐ డోంట్ థింక్ వన్ కెన్ రియలీ అక్రూ లాట్ ఆఫ్ షేర్స్ త్రూ SIP మోడ్, ఎందుకంటే ఆప్టికలీ దే ఆర్ స్టిల్ హై ప్రైస్ షేర్స్.
కాబట్టి మీరు అది గమనించి యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం ఆర్ మేబీ ఇటువంటి కొందల్చుకుంటే కూడా 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. ఆంజనేయ ప్రసాద్ యూపీఎల్ 668 రూపాయల్లో కొన్నారట, ఏం చేయాలి దీన్ని, హోల్డ్ చేయొచ్చా? యూపీఎల్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనే. అయితే మనకి మాన్సూన్ అనేది దీనికి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందండి ఈ స్టాక్స్, ఇటువంటి స్టాక్స్ మీద. రీసెంట్గా ఇది మనకి నిఫ్టీలో కూడా యాడ్ అయింది, అప్పటి నుంచి కూడా యాడ్ అయినప్పటి నుంచి ఈ స్టాక్ బాగా అవుట్ పర్ఫామ్ చేసింది. బట్ రీసెంట్గా ఒక కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది, 660 కొన్నారు, కొంచెం షార్ట్ టర్మ్ అయితే నేను కూడా మీన్ 600 కూడా బ్రేక్ కావచ్చు, డౌన్ సైడే రావచ్చు అండి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు 1-1.5 ఇయర్ ఉంటే మాత్రం యూపీఎల్ని మీరు హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. యోగేంద్రనాథ్ సెలెక్ట్ చేస్తున్నారు హావెల్స్, అశోక్ లేలాండ్, ఫెడరల్ బ్యాంక్, లక్ష్మీ మెషిన్ వర్క్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, గోద్రేజ్ కన్స్యూమర్స్. అక్యుములేషన్ స్టార్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. నాట్ అ బ్యాడ్ ఐడియా అండి, యూ క్యాన్, బట్ డూ ఇట్ ఇన్ ఎస్ఎఫ్పి మోడ్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months. శృతి చంద్, ఫినోలెక్స్ అండ్ ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఆర్ ఇండియన్ హ్యూమ్ పైప్స్ అండ్ స్వరాజ్ ఇండస్ట్రీస్, ఈ 3 to 3 years కోసం ఎలా ఉంటాయి? All three different categories and Indian Hume Pipes is basically into huge cement based pipes. Finolex Industries is plastic pipes which are also used in agriculture and all. Swaraj Engines anedi they make engines for generators as well as tractors, so on and so forth. Moodu manchi company le definitely fundamentally strong companies enchukunaru kabatti you can go ahead and buy in small parcels. So 11,540 46 pointla labham ganapadutondi manaku ఎస్సీఎక్స్ నిఫ్టీలో. సో మేబీ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూడబోతున్నాం, బట్ ఆఫ్టర్నూన్కి ఈ ఓపెనింగ్ నిలబడుతుందా లేదా, ఇది ఇవాళ ట్రేడింగ్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్టర్లో మళ్ళీ కలుద్దాం.